మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ప్రకృతి కరుణించినదే, వరుణదేవుని కరుణ లేనిదే. వ్యవసాయం కానీ ప్రజలు కానీ ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. ముందుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి కరుణతో వర్షాలు, అలాగే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో నీరు మొత్తం ప్రాజెక్టులన్నీ నిండే విధంగా నీరు రావటం, వరుణదేవుడికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ట్విట్టర్లో పోలవరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్ళు ఈరోజు స్పిల్వే నుండి రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారాగా 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని మళ్లించారు. సో ఆ అన్న వాళ్ళకి అంటే పునాదులు పడలేదా అని తెలియదా అని చెప్పి ఆయన ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంటే వాస్తవాలకి ఏమాత్రం కూడా ఇప్పటికీ కూడా ప్రజలు అతి భయంకరమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వాస్తవాలకు ఏమాత్రం కూడా దగ్గర లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి, ఆయన మానసిక స్థితి ఏం మారినట్టుగా లేదు. పోలవరానికి పునాదులు పడలేదని అసలు ఎట్లా అంటాం చంద్రబాబు నాయుడు గారు? మీ మొట్టమొదటి 9 సంవత్సరాల పాలనలో పునాదులు పడలేదు కాదు, అదా కనీసం పోలవరం ఆ రోజున ఒక కళ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పునాదులు పడినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే అన్ని అనుమతులు తీసుకొచ్చారు. అన్ని అనుమతులు తీసుకురావడం కాదు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే 5000 కోట్లతో ఆ పోలవరం ప్రాజెక్టు కార్యక్రమాలన్నీ నడిచిన విషయం వాస్తవం. సో కుడికాలువ 173 కిలోమీటర్లో 140 కిలోమీటర్లు విత్ కాంక్రీట్ లైనింగ్ ఆల్ బ్రిడ్జెస్తో సహా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగిన మాట అనేది వాస్తవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీ 9 ఏళ్ల పాలనలో ఒక కలగా ఉన్న పోలవరం రాజశేఖర రెడ్డి గారి పాలనలో అది వాస్తవానికి వచ్చింది. సో పోలవరాన్ని మొదలుపెట్టింది మీరు కాదు, పూర్తి చేయబోతుంది మీరు కాదు. మొదలుపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పూర్తి చేయబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవాలైతే ఇప్పుడు కూడా తీసుకెళ్ళి అనేక వందలాది బస్సుల్లో ప్రజలు తీసుకెళ్ళిపోయి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున మీరు చూపించారు. అసెంబ్లీలో డైరెక్ట్గా మీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రాసుకో జగన్ 2018 నాటికి పోలవరం పూర్తి చేసి నేను గ్రావిటేషన్ మీద నీళ్ళు ఇస్తాం. మరి వాళ్ళు పూర్తి చేస్తుంటే ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి, ఆ జలాశయం ఏమైపోయింది, సముద్రంలోకి నీళ్ళు ఎందుకు పోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి వాస్తవ విషయాల్లో 25.7 మీటర్లకి స్పిల్ లెవెల్, అక్కడి నుంచి 20 మీటర్లు క్రస్ట్ గేట్లు అంటే 45.7 మీటర్లకి క్రస్ట్ లెవెల్. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక షట్టర్ని గాలిలో పెట్టారు, అన్ని రోజులకి ప్రజలను తీసుకెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపించారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ షట్టర్ మళ్ళీ తొలగించేశారు. సో అంటే కంప్లీట్గా డ్యామ్ హైట్కి వెళ్లాల్సింది 54 మీటర్ల ఎత్తుకి డ్యామ్ హైట్ పియర్స్ అన్ని వెళితే ఈ షట్టర్స్ ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఆపరేషన్ పైన రోడ్డు వస్తుంది, అప్పుడు మాత్రమే డ్యాము పూర్తవుతుంది. మీరు ఓన్లీ స్పిల్వే దాకా అయిన పనులే డ్యాము పూర్తయిందని చెప్పి మీరు ప్రజలని మభ్య పెట్టాలని చూశారు. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ మేము పునాదులు మాత్రమే మా పాలనలో జరిగిందని చెప్పి మీ ట్విట్టర్ ద్వారాగా మీరే ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడి నుంచి ఇంకా జరగాల్సిన కార్యక్రమం ఎంతుంది? అయినా ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను. హెడ్వర్స్ టెండర్ మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మధుకాన్ కంపెనీ నామా నాగేశ్వరరావు గారు మీ పార్టీ నాయకుడు వేసిన టెండర్ కనీసం 2009 మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా ఏమాత్రం కూడా పనులు మొదలు పెట్టకపోతే, సో ఆ టెండర్ని రద్దు చేసి మరలా రాజశేఖర రెడ్డి గారు టెండర్ పిలిచిన మాట వాస్తవం కాదా? అంటే మొట్టమొదటి నుంచి కూడా ఓ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో రైట్ కెనాల్కి మీ పార్టీ కార్యకర్తలతో కోర్టులో కేసులు వేయించారు, పోలవరం ప్రాజెక్టు అవ్వకూడదనే అంశంతోనే మీ పార్టీ నాయకులు మీ కాంట్రాక్టర్ నడిచారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అన్నింటినీ కూడా సాధించి అన్ని పనులు మొదలుపెట్టారు. సో ఇప్పటికీ 70% నా టైంలో పూర్తయిందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇప్పుడు మీ టైంలో మీ టయానికి ముందు ఖర్చు పెట్టింది ఎంత, మీ టైంలో పూర్తి చేసింది ఎంత? గాలిలో ఒక షట్టర్ పెట్టి దాన్నే పూర్తి అయిపోయిందన్న పరిస్థితి. రీహాబిలిటేషన్లో ఒక్క ఎకరానికైనా సరే మీ 5 సంవత్సరాల పాలనలో రైతులకు ఇచ్చారా? రాజశేఖర రెడ్డి గారు ఉండగా రీహాబిలిటేషన్ రైతులు చెల్లించిన పరిహారం తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు పరిహారం చెల్లించలా. మీరు ముఖ్యమంత్రి కాకముందు 4000 కుటుంబాలకి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసింది తప్ప 100,000 కుటుంబాలు రీహాబిలిటేషన్ వాటికి కూడా అక్కడెక్కడ కూడా అసలు ఆ వైపే చూడలా. సో ప్రాజెక్టులో మొత్తం దోపిడీకి తీసుకున్న కార్యక్రమం తప్ప ప్రాజెక్టు మీద మీరు అసలు ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన లేదు మీకు. మొట్టమొదటి 2 సంవత్సరాలు కూడా పోలవరం అథారిటీని కేంద్ర ప్రభుత్వం వేస్తే కూడా
ప్రాజెక్టుని మీ చేతికి ఇచ్చే వరకు ప్రాజెక్టుని ఒక్కడుగు కూడా ముందుకేయనీయకుండా పెట్టింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూడా ఏం జరిగింది, వరద సమయంలో టెండర్లు రద్దు చేస్తారా అని అడుగుతారు. అంటే వరద సమయంలో ఇప్పుడు అక్కడ ఏమైనా పని జరుగుతుందా? వరద సమయంలో ఇప్పుడు పని జరిగే పని కాదు. వరదకి కాంట్రాక్టర్ టెండర్లకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. కాంట్రాక్టర్ టెండర్స్లో ఒక ఎక్స్పర్ట్ టీమ్ని వేసినప్పుడు పోలవరంలో పెద్ద అవినీతి జరిగింది అని చెప్పి అప్పుడున్న బీజేపీ పార్టీ శాసనసభ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, అలాగే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కూడా ఆరోపించినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, అన్ని వర్గాలు ఆరోపణ చేస్తే ఒక టెక్నికల్ కమిటీని వేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది పెద్ద ఎత్తున పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పి. సో మీరు మొట్టమొదటి నుంచి కూడా పాత ఉన్న టెండర్ని క్యాన్సిల్ చేయకుండా ఎవరికి, సో ట్రాన్స్సాయి టెండర్ని క్యాన్సిల్ చేయకుండా నామినేషన్ పద్ధతి మీద వాళ్ళకి మొత్తం వర్క్లన్నీ కూడా ఖర్చు పెడితే 2,300 కోట్ల దాకా ఆ వర్క్స్లో అవినీతి జరిగింది. అవినీతి కాదు, డైరెక్ట్గా ఆ పేరుతో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తన అకౌంట్లోకి లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే అధికార వర్గం ఇరిగేషన్ మంత్రి గారో తీసేసుకున్నారు అనేది అభియోగం. ఇవాళ వర్క్లో వర్కుల అలాట్మెంట్లో నామినేషన్ పద్ధతి మీద, సో నామినేషన్ పద్ధతి మీద ఎవరికి ఇస్తాం? ఇప్పుడు వర్షం పడింది, ఒక డ్రైనేజ్ ద్వారాగా మురుకాలు ఏమైనా ఇమీడియట్గా ఫంక్షన్ చేయలేదు, లేకపోతే ఒక మున్సిపాలిటీలో మురుకాలు పనిచేయట్లేదు, ఇమీడియట్గా జరగటానికి కోసం నామినేషన్ పద్ధతి మీద ఇస్తాం. ఒక శాశ్వత ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు జరిగే పనుల్లో నామినేషన్ పద్ధతి మీద ఇచ్చారనగానే అక్కడే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. అదే విషయం వాళ్ళ టెక్నికల్ కమిటీ కూడా చెప్పింది. దాని మీదే వాళ్ళు ఆ టెండర్లు రద్దుకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే కాలు గాలి పిల్లలాగా మీకెందుకు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున బాధ? సో ఒక కాంట్రాక్టర్ సంస్థకి ఇవాళ మీ టైంలో మీరు అనుకున్న టైంలో మీరు పూర్తి చేయలేదు, అలాగే ఈ టైంలో మీకు అడ్వాన్స్ డీజిల్ పేరుతోనో లేకపోతే వేటి పేరుతోనో అడ్వాన్సు మీకు డబ్బుల కింద అడ్వాన్సులు రివాల్వింగ్ ఫండ్ కింద పెట్టారు. ఇవన్నీ అక్రమాల కిందకు వస్తాయి, ఇవన్నీ చట్టబద్ధమైన కార్యక్రమాలు కాదు. సో ఇంత వేల కోట్ల టెండర్లు నామినేషన్ మీద ఎలా ఇచ్చారు అని చెప్పి టెక్నికల్ కమిటీ ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద మాత్రమే వాళ్ళ నోటీసులు ఇచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధపడుతున్నారో మరి, అంటే ఎక్కడ ఆ కాంట్రాక్టులు బయటకు వచ్చి మాకు ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వలేదు బాబు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే తీసుకున్నాడు లేకపోతే ఇరిగేషన్ మంత్రి గారు తీసుకుంటాడని చెప్తారేమో అని మీకు భయమా? మీరు నామినేషన్ మీద పెట్టిన సంస్థలు, సో నామినేషన్ అసలు అది టెండర్గా పిలిచిన సంస్థ ఏమో నామా నాగేశ్వరరావు గారి మధుకాన్ని అసలు పనిచేయకుండా ముందు పోలవరం ప్రాజెక్టు ధరనీయకుండా చేసింది. ఇప్పుడు మళ్ళీ నామినేషన్ మీద పెట్టిన టెండర్లు మీకు బీఓటీ మీద ఇచ్చినాయి, దానిని ఈపీసీ సిస్టమ్ మీద మొట్టమొదటి ఇచ్చింది. ఆ ఈపీసీ సిస్టమ్లో నుంచి తీసేసేసి కంప్లీట్గా అసలు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పిదం. నన్నేం చేస్తారులే అసెంబ్లీలోనే డైరెక్ట్గానే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ విషయంలో ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని నేను, నాకెవరు సలహాలు సంప్రదింపులు అవసరం లేదని. సో దాంతోనే వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడే అర్హత ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు మీద కానీ మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏ ఆ ప్రాజెక్టు కల రాజశేఖర రెడ్డి గారిది, అలాగే పూర్తి చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇంకొకటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను, చరిత్ర మళ్ళీ పునరావృతం అయింది. సో చంద్రబాబు నాయుడు గారి గత పాలన ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి కూడా సకాలంలో వర్షాలు లేవు, సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదు. సో రైతాంగం మొత్తం తీవ్ర దుర్దృష్టిలోకి వెళ్ళిపోయారు. 2004 మే 2వ వారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో జూన్ నెల అంతా కూడా రాష్ట్రంలో వర్షాలు లేవు, అప్పుడు కూడా అంటే శని మొదలంగానే శని ప్రభావం తొలగిపోదు. మరలా జూలైలో ప్రధానమంత్రి గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు ఆల్మట్టి నుంచి 10 TMCలు డ్రింకింగ్ వాటర్ రిలీజ్ చేయమని చెప్పి అఖిలపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిపి తీసుకెళ్లిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఢిల్లీ వెళ్ళారు గుర్తుందా? అంటే ఎంత సంక్షోభంలో మీరు దిగిపోయేటప్పటికి ఉందో ఆ రోజున పరిస్థితి. కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, ప్రకాశం బ్యారేజీ దాటి నీళ్లు సముద్రంలోకి అప్పుడే వెళ్ళాయి. మరలా మీ 5 సంవత్సరాల కాలంలో అసలు కృష్ణానది పరిస్థితిలో ఇవాళ 230,000 క్యూసెక్ల నీరు వాళ్ళ పొద్దున్నే ఆల్మట్టి డ్యామ్ నుంచి బయటకు వస్తుంది. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఆల్మట్టి నుంచి అసలు నీళ్ళు ఎంత బయటకు వచ్చింది? ఆ ఆల్మట్టి నిర్మాణానికి కారకులు మీరే. మీరు చెప్పిన ప్రధానమంత్రిని నేనే ఎక్కించానని దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండగానే అక్కడ ఆల్మట్టి నిర్మాణం జరిగింది. అది కూడా 524 మీటర్లకి అప్పుడే పూర్తయిపోయింది, కేవలం షట్టర్స్ పెట్టడం తప్ప. ఈ రోజున మళ్ళీ ప్రకృతి విధ్వంసకులు పాలకులుగా ఉంటే
వరుణ దేవుడు కానీ ప్రకృతి కానీ ఎలా ఉంటారో తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు 2009లో ఒక ప్రజా మీటింగ్లోనే ఒక మాట మాట్లాడారు, వరుణ దేవుడికి మేమంటే ప్రేమ, ఈ రాష్ట్ర ప్రజలంటే ప్రేమ, మా పార్టీ కార్యకర్తలంటే ప్రేమ, వాళ్ళ ఒక పార్టీ కార్యకర్తలాగా మా కార్యకర్తలు ప్రేమిస్తున్నాడు అని చెప్పి మరలా తిరిగి చరిత్ర పునరావృతం అవుతుంది. మరలా ఈ సంవత్సరం మళ్ళీ మనం చూడబోతున్నాం. ఇప్పుడు మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ దాటి కృష్ణానది జలాలు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి అతి త్వరలోనే రాబోతోంది. సో ఈ రాష్ట్రంలో కృష్ణానది మీద ఉన్న పరివాహక ప్రాంతం మొత్తం గత 5 సంవత్సరాలుగా, ప్రకాశం జిల్లా మొత్తం అనంతపురం జిల్లా దుర్భిక్షం అయితే గత 5 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా తీవ్ర దుర్భిక్షలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడే మళ్ళీ ఇప్పటికే ప్రకాశం జిల్లా ఇప్పుడు రాష్ట్రంలోనే ప్లస్ రైన్ ఫాల్లోకి మొట్టమొదటిసారిగా వచ్చింది. అయినా మేము ఇప్పటికీ ప్రకృతిని జయించాం, లేకపోతే సముద్రాన్ని కంట్రోల్ చేశాం, కరువును జయించాం, తుఫాను జయించాం లాంటి మాటలు మేము చెప్పాం. సో దేవుడిని ప్రేమిని మనస్ఫూర్తిగా ఒక వేడుకుంటే, ప్రకృతిని వేడుకుంటే జరిగే కార్యక్రమాలు, ప్రకృతి అనే పంచభూతాలు అనబడే పంచశక్తులు కరుణిస్తేనే ఈ ప్రాంతాల ప్రజలు కానీ రైతాంగం కానీ వ్యవసాయ రంగం కానీ అన్నీ బాగుంటాయి, పంటల ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే అప్పుడు ప్రభుత్వం చేయాల్సిన లాభసాటి ధరలు రైతాంగానికి అందిస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఏమైపోయిందో డబ్బులు, 60,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్పిన 60,000 కోట్లలో ఒక్క ప్రాజెక్టు కూడా 2005లోనే జనవరిలో మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 19,000 కోట్లు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన జలైక్లో ప్రాజెక్టులు 38 ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఇచ్చారు. 60,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా మీరే చెప్పారు, మీ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు. 38 ప్రాజెక్టులు కాదు కదా, ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా మీ కాలంలో? ఇవాళ మళ్ళీ మీకు మళ్ళీ ఎక్కడో భయం వచ్చేసింది. అంటే ఇంత అవాస్తవాలు చెప్పి బతికితే అవి వాస్తవాలు కావు. నా మళ్ళీ ట్వీట్ చేశారు, అంటే పట్టుసీమతో సస్యశ్యామలం అయిపోయింది, పట్టుసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం, రాయలసీమ సస్యశ్యామలం, అరే నెల్లూరు జిల్లా సస్యశ్యామలం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే కోట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పట్టుసీమతో సస్యశ్యామలం అయిపోయి ప్రజలంతా సంతోషంగా ఉంటే ఆ పట్టుసీమ నీళ్లతో వచ్చే పూర్తిగా ఆధారపడిన పామరు నియోజకవర్గం, అవనిగడ్డ నియోజకవర్గం, మచిలీపట్నం నియోజకవర్గం, పెడన నియోజకవర్గం, కైకలూరు నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం, అవతల ప్రతిపాడు నియోజకవర్గం, వరద నియోజకవర్గాలు అన్నీ తెలుగుదేశం పార్టీకి ఘోరంగా ఎందుకు ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు? సో అఖండ మెజారిటీతో పామరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచాడు. అవనగడ్డ నియోజకవర్గం 2వ అత్యధిక మెజారిటీతో గెలిచాడు. అంటే వాస్తవాలని మభ్యపెట్టి ఏదో ఆకాశాల్లోకి వెళ్తున్నాం అన్నట్టుగా చూపించి, ప్రజలు రైతాంగం సంక్షోభంలో ఉంటే నేను మాత్రం బాగున్నాను, నేను నా కొడుకు మాత్రం బాగున్నాను, నా కొడుక్కి మాత్రమే ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీరు మభ్యపెడుతున్న దాంట్లో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా మభ్యపెడదామని చూస్తే మాత్రం ఈసారికి ఇంకా 23 సీట్ల నుంచి 13 సీట్లకో 3 సీట్లకో వస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప వాస్తవంగా అపోజిషన్ పార్టీ పాత్ర సరి అయిన రీతిలో అపోజిషన్ పార్టీ పాత్ర పోషించండి. సరి అయిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఎక్కడైనా సరే అమలు కాకపోతే అప్పుడు మీరు వచ్చి అడగండి, తప్ప మళ్ళీ తిరిగి ఇంకా 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 ప్రజలను మభ్యపెడితే ఈ ప్రజలను నేను మాత్రమే మోసం చేయగలను అనుకున్నారు, ప్రజలు తీర్పిచ్చేశారు. సో మీరు చేసిన మోసాలన్నిటికీ కూడా ఏసేజ్కి వచ్చిందో, ఇంకా నేను మాత్రమే ప్రజలను మోసం చేయగలను అనుకునే భావన తొలగకపోతే మరలా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. మేమైతే ఇక చంద్రబాబు నాయుడు గారి పాలన గురించో, ఆ చీకటి 2 రోజుల గురించో, ఆ చీకటి 5 సంవత్సరాల గురించో పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలు తీర్పిచ్చేశారు. సో ఇప్పుడు మా లక్ష్యం మేమిచ్చిన హామీలు అమలు చేయటం, రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రతిరోజు ఓ సంక్రాంతి పండుగలా రైతు ఎట్లా సంతోషంగా ఉన్నాడో ఆ పాలన అందించాలనేదే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలుగా నడుస్తున్న ప్రభుత్వం ప్రతిరోజు కూడా ప్రతి గంట ప్రతి నిమిషం కూడా కాకుండా రైతాంగం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా అందులో ఏదైనా సరే మీకు ఏదైనా సూచనలు ఉంటే చెప్పండి, ఏ టైం అయినా తీసుకోవడానికి సిద్ధం. సో జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచే చెప్తున్నారు, ప్రతిరోజు కూడా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ఎవరికి ఓట్లేశారనేది లేదు, ధర్మమైన కార్యక్రమం ఉన్నప్పుడు ఎవరైనా సరే రండి అని చెప్పి మొట్టమొదటి రోజునే చెప్పారు. మీరేమో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకి నేనేమి నిధులు ఇవ్వనని, అవతల పార్టీకి ఓట్లేస్తే నేను పనిచేయనని, కానీ అసెంబ్లీలో శాసనసభ్యులకి ఇచ్చిన 1 కోటి రూపాయల నిధులు అపోజిషన్ పార్టీ శాసనసభ్యులు కూడా ఇచ్చిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అది విజ్ఞత, అది ప్రజాస్వామ్య విలువలు.
సో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి తప్ప ఇంకా ఏదో డిక్టేటర్షిప్ తో సాగుతుందని ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తిని కూడా చివరికి తన రివాల్వర్తో తన బంకర్లోనే షూట్ చేసుకున్న చరిత్ర పాదృశ్యం. సో రాజరికపు వ్యవస్థ కాదు ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం బద్ధంగా నడవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. 803 అడుగులు ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ ఓన్లీ 36 అవర్స్లోనే 833 అడుగులకు వచ్చింది. 841 అడుగులు వస్తే మన ఎస్ఆర్ఎంసీ కానీ, పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కానీ, అలాగే మనం 800 ఇప్పటికే ఎంద్రీనివా మోటార్స్ కానీ పనిచేస్తాయి. అదే సమయంలో కింద ఉన్న నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కూడా 507 అడుగుల్లో వాటర్ ఉంది. వాళ్ళకి రైట్ కెనాల్ కానీ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి. చాలా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మంచి టైంలో సరి అయిన టైంలో సరి అయిన విధంగా ప్రకృతి కరుడించింది. సో జూలై నెలాఖరుకే ఆల్మట్టి నారాయణపూర్ నుండి నీళ్ళు వస్తున్నాయంటే అది ఆల్మోస్ట్గా అన్ని ప్రాజెక్టులు కూడా. శ్రీశైలం ఇంకా 160 టీఎంసీల గ్యాప్ మాత్రమే ఉంది. అంటే 230 టీఎంసీలు అంటే రోజుకి 20 టీఎంసీలు పైగా వాటర్ వస్తుంది. సో 8 రోజులు ఈ ప్రవాహం వస్తేనే శ్రీశైలం నిండిపోయి నాగార్జున సాగర్కి వచ్చే పరిస్థితి. ఈ ట్రిప్లో మొత్తం నాగార్జున సాగరు మొత్తం పులిచింతల దాకా రాకపోయినా సరే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి వస్తాయి. ఇంకా ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలు వర్షాకాలం ఉంది. ఈ 2 నెలల్లో కంప్లీట్గా మొట్టమొదటిసారిగా మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ప్రకాశం బ్యారేజ్ దాటి కృష్ణానది సముద్రంలోకి ఎలా వెళ్ళిందో ఆ పరిస్థితి త్వరలోనే చూడబోతున్నాం.